హైదరాబాద్ లో డ్రగ్స్ దందా ఏ రేంజ్ లో జరుగుతుందో పోలీసులకు మరో ఘటన సాక్ష్యంగా నిలిచింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లవర్స్ డ్రగ్స్ దందా బయటపడింది. ఓ నైజీరియన్ విజయవాడ అమ్మాయి ప్రేమించుకుని వాళ్ళు కాలేజీ స్టూడెంట్స్ కు డ్రగ్స్ సరఫరా చేయడం కలకలం రేపుతోంది. లవర్స్ బడాబాబులే లక్ష్యంగా ఎల్ఎస్డి సరఫరా చేస్తూ వారిని మత్తులో ముంచెత్తుతున్నారు. తమకున్న సమాచారంతో ప్రేమ జంటను అదుపులోకి తీసుకున్న పోలీసులకు కీలక విషయాలు తెలిసాయి. హైదరాబాద్ లో చాప కింద నీరులా విస్తరించి ఉన్న డ్రగ్స్ నెట్వర్క్ బయటపడింది. డ్రగ్స్ ను గోవా, ముంబై, బెంగళూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. వీరిద్దరే కాకుండా వీరో గ్యాంగ్ ను మెయింటైన్ చేస్తున్నారు. ఈ డ్రగ్స్ ముఠాలో సరైన పత్రాలు లేకుండా ఆఫ్రికా నుంచి వచ్చిన యువకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నగర శివార్లలో తాత్కాలిక స్థావరాలు ఏర్పాటు చేసుకుని మరీ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ ఉన్నాయి, కొన్ని నెట్వర్క్ ఉంది, ఆ నెట్వర్క్లో వాళ్ళు సప్లై చేస్తున్నారు. గోవాకి వాళ్ళకి క్లోజ్ లింక్ ఉంది అని అదే నిర్ధారణ ఇప్పుడు అయింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తున్నాయి. అవర్ ఎస్ఓటి టీమ్, బోత్ ద టీమ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వెంకటేశ్వర్లు, హీ హ్యాస్ గాట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ర్యాకెట్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిజ్ ఎస్ఐ అండ్ టీమ్. ఇంకా కొన్ని ఇన్వెస్టిగేషన్ కేసులో చేయాల్సిన ఉంది. ఒక గ్యాబ్రియల్ అనే వ్యక్తి ఫరార్లో ఉన్నారని అది ఇప్పుడు మాకు తెలిసినాయి. ఇక్కడ మనకు ఈరోజు దొరికిన ఈ మాదక ద్రవ్యాలు దాదాపు 10 లక్షల దాకా విలువలు ఉండొచ్చు. తర్వాత ఈ క్యాష్ నగదు 2,04,000 కూడా ఈ క్యాష్ ఇక్కడ